Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబుకు మళ్లీ దెబ్బేసిన 23 ఏపీలో జరిగిన జిల్లా పరిషత్ ఎన్నికల్లో అధికార వైసీపీ తన ఆధిక్యతను స్పష్టంగా తెలియజెప్పింది. అయితే ఈ ఎన్నికలను విపక్ష టీడీపీ బహిష్కరించిందని చెబుతున్నా పోటీ చేసిన పలు స్థానాల్లో ఓటమి పాల్కోవడం ఒక ఎత్తు అయితే టీడీపీ అధినేత చంద్రబాబు సొంత జిల్లాలో పార్టీకి ఎదురైన దారుణ ఓటమి ఇప్పుడు ఆ పార్టీని నిరాశ ఊబిలోకి నెడుతోంది. ఇదంతా ఒక ఎత్తు అయితే చంద్రబాబు చేసిన తప్పు ఆయన వెంటాడుతుందన్న మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో విజయాన్ని సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత నాటి విపక్ష వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేల్ని ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో లాగేయడం తెలిసిందే. 2019లో జరిగిన ఎన్నికల్లో దారుణ ఓటమితో పాటు టీడీపీకి కేవలం 23 సీట్లే రావడంతో దేవుడు ఉన్నాడు ఆయన చేతలతో చెప్పేశాడన్న మాట భారీ ఎత్తున ప్రచారం జరిగింది. అప్పటి నుంచి చంద్రబాబుకు 23 ఒక అపశకునంగా మారింది. విచిత్రం ఏమిటంటే చంద్రబాబుకు సాకిచ్చే అంశాలన్నీ 23 చుట్టూనే తిరుగుతుండటంతో ఆ సెంటిమెంట్ కు ప్రాధాన్యత అంతకంతకో పెరుగుతోంది. ఇదిలా ఉంటే తాజాగా పరిషత్ ఎన్నికల్లో వేలాది మంది వైసీపీ నేతలు గెలుపొందిన చిత్తూరు జిల్లా టి సద్దమూరు ఎంపీటీసీగా విజయం సాధించిన అశ్విని ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దీనికి రెండు కారణాలు చెప్పొచ్చు. అందులో ఒకటి 1989 నుంచి ఆ స్థానాన్ని టీడీపీ సొంతం చేసుకుంటూ వస్తోంది. ఏ రోజు టీడీపీ యాత్ర పార్టీ తన సత్తాను చాటింది లేదు. అందుకు భిన్నంగా తాజా పంచాయతీ ఎన్నికల్లో మొదటిసారి వైసీపీ అభ్యర్థి విజయం సాధించడంతో అందరి చూపు ఆ స్థానం మీద పడడంతో పాటు అశ్విని విజయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. అంతేకాదు మరో ఆసక్తికర కారణం కూడా మిగిలిన వారి విజయాలను అశ్విని సాధించిన విజయాలతో పోల్చలేని పరిస్థితి. చంద్రబాబును అదే పనిగా వెంటాడుతున్న 23 అశ్విని విషయంలోనూ రిపీట్ అయ్యింది. ఎందుకంటే అశ్విని వయసు ఇప్పుడు 23 కావడమే. చంద్రబాబుకు వరుస షాకులు ఇచ్చే 23 పంచాయతీ ఎన్నికల్లో అశ్విని రూపంలో ఎదురైందన్న మాట వినిపిస్తోంది. ఇదే ఇప్పుడు ఆమెను హాట్ టాపిక్ గా మార్చడమే కాదు మిగిలిన వారికి భిన్నంగా నిలుపుతోంది. ఆమె గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. చూస్తుంటే 23 చంద్రబాబును ఇప్పట్లో వదిలేలేదే అన్న మాట వినిపిస్తోంది.